బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. వావ్, 2019 మెమరబుల్ మూమెంట్. 19 లవ్ మ్యారేజ్ అండి. ఏం చిన్నగా ఇంత సిగ్గుపడుతుందా? లవ్ మ్యారేజ్ 2 ఇయర్స్ పట్టింది మాకు చేసుకోవడానికి. ఏమట్లా? అట్లా కొంచెం టైం తీసుకొని కొంచెం ఇంట్లో అన్నీ సెటిల్ అయ్యి అన్ని థింగ్స్ సెటిల్ అయ్యాక ఇద్దరు హౌస్లో ఒప్పుకొని ఒప్పించుకొని ఓకే అప్పుడు చేసుకో. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ప్రపోజల్ అసలు ఏం లేదు, డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజలే. ఓ, ఇలా కూడా ఉంటుందా? డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ అంటే ఇంటికి తీసుకెళ్తే నచ్చింది ఇట్లాగా అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు. కొంచెం టైం పట్టింది చేసుకోండి. అండర్స్టాండింగ్ బాగా, చాలా సపోర్టివ్. అంతేనా? నాకు ఇంట్లో ఏదో అంటారు, ఏదో సేయింగ్ ఉంటుంది, మెంటల్ పీస్ లేకపోతే ఏం చేయలేము. అట్లా నాకు ఇంట్లో మెంటల్ పీస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఏమనదు, ఏం చేసినా చాలా సపోర్టివ్ ఉంటుంది, ఏం చేయాలన్నా సరే చేయి నేను బ్యాకప్ ఉంటా ఉంటుంది. అలాగే నాకు అదొక స్ట్రాంగ్ పాయింట్ అన్నమాట ఇంట్లో. ఎక్కువ కోప్పడుతుంటావు కదా ఇంట్లో? కోపం ఏం లేదు పా, అదొక ఇంకో అది కూడా నాకు ఫెచ్చింగే. పాపం నేను కోప్పడ్డా తనే మాట్లాడుతుంది వచ్చి, తను కోప్పడ్డా తనే మాట్లాడుతుంది వచ్చి. ఏ విషయంలో ఎక్కువ కోప్పడతావు? పెద్ద ఎక్కువ వచ్చేది మగవాళ్ళకి కోపం అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఒకటి. ఫైనాన్షియల్ ఎప్పుడు గొడవపడం, ఫైనాన్షియల్ ఇద్దరం చూసుకొని దేనికి దేనికి ఉండాలి, దేనికి ఇంత దేనికి ఇట్లాగా అట్లా ఫైనాన్షియల్ ఉంటాం. కానీ ఫైనాన్షియల్ రావు కానీ ఇద్దరం కొంచెం పనుల్లో ఇంట్లో లేజీ, దాని మీద చిరాకులు వస్తుంటాయి. అవునా? ఇంట్లో పనులు మీరే చేసుకుంటారా? పనులు అంటే ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా తొందర రెడీ అయిపోవడం, నువ్వు రెడీ అవ్వచ్చు అంటే నువ్వు రెడీ అవ్వచ్చు కానీ ఒకళ్ళకొకళ్ళు అనుకొని ఓకే అట్లాంటి చిన్న చిన్న చిలికి చిలికి గాలి ఓకే అట్లా చిన్న చిన్న గొడవలు. ఇండస్ట్రీ కాదు కదా? కాదు, మీ షో వల్ల ఇండస్ట్రీకి వచ్చింది. తను మామూలుగానే డాన్స్ అంటే చాలా బాగా ఇష్టం, చాలా బాగా చేస్తుంది డాన్స్. ఓకే, అది ఓకే. సాంగ్స్ యాక్టివ్గా ఉంటుంది. సో అట్లాగా ఆన్ స్క్రీన్ కాదు ఫస్ట్ నుంచి కొడతాను. కాదు, రియాలిటీ షో చేసేందుకు నాకే తెలియదు తను అంత యాక్టివ్ అని. ఇది ఇంకా బాగుంది చూడండి, 2 ఇయర్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇంట్లో వర్క్ ఓకే కానీ స్టేజ్ ఫియర్ చాలా మందికి ఉంటుంది. అవును, అంత స్టేజ్ ఫియర్ కూడా లేకుండా ఉంటుందని నాకు తెలియదు. షాక్ అయ్యారు ఫస్ట్ పర్ఫార్మెన్స్కి, షాక్ అయిపోయి ఉంటారు. యాక్చువల్లీ మీకన్నా తనకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఈ జోడీలో. తెలుసు. వా, మెటర్నిటీ షూట్ కాన్సెప్ట్ మీదన్నా అంటే తనకి ఫొటోస్, అంటే బిగ్ బాస్ హౌస్లో కూడా చెప్పా ఫొటోస్ తీసుకోవాలంటే తనకి చాలా ఇష్టం. ఓ, ఇప్పుడు మ్యారేజ్కి కూడా పెద్ద అంటే ఫోటో క్యాండిడ్ ఫోటో షూట్ లాగా ఏం చేయలేదు. సింపుల్గా చేసుకున్నారా మ్యారేజ్? అన్నవరం అంటే టెంపుల్, టెంపుల్ ఉన్నాయి అన్నవరం బాగా ఇది, ఎప్పుడు వెళ్తుంటాం. ఓకే, అడ్డకి చిన్నప్పటి నుంచి ఇంట్లో అక్కడే చేసుకుందాం అంటే అక్కడే చేయించారు. దానికి ఆ క్యాండిడ్ ఫోటో షూట్ చేయించలేదు అనమాట. ఈ ప్రెగ్నెన్సీ ఎప్పుడన్నా చేద్దాము అనుకుంటే నేను హౌస్లో ఉన్నా కుదరలా. సో బయటకు వచ్చి జస్ట్ డెలివరీ 9th అయింది, 6th రోజు ఈ షూట్ చేసాం. అంటే డ్యూ డేట్ యాక్చువల్లీ 17th ఇచ్చారు, టైం ఉంది కదా అని నేను సర్ప్రైజింగ్ కింద పెట్టాను అనమాట షూట్. తనకు కూడా చెప్పలా, తీసుకెళ్ళి చేయించి ఆ రోజు చేయించడం లక్కీ అయింది. యాక్చువల్లీ 2 డేస్ ఆగి చేద్దాం అనుకున్నా కానీ నాకు ఎందుకు ఆ రోజు వద్దులే అని తీసుకెళ్ళా. అది చేసిన నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే డెలివరీ. సార్ చాలా బాగా మిస్ అయ్యి ఉంటారు, మొత్తం బిగ్ బాస్లో ఉన్నారు కదా ఆ టైంలో, మా హస్బెండ్ పక్కన ఉంటే బాగుండు అనుకుంటారు. ఆబ్వియస్లీ ఫస్ట్ ఆ పిల్ల ఆడపిల్లలకి ఏది ఫస్ట్ లైఫ్లో ఏదైనా ఫస్ట్ది జరిగితే బిగ్ థింగ్ వాళ్ళకి పక్కన ఉండాలి అనుకుంటారు. ఇద్దరు మ్యారేజ్ అప్పుడు కానీ ఏదైనా స్పెషల్గా ఉండాలి, గుర్తుండిపోయేలాగా అనుకుంటారు. తనకి అవేమీ పెద్దగా అంత గుర్తుండిపోయేలాగా ఏమీ మెమరీస్ ఇవ్వలేదు. సో ఇదైతే ఇవ్వదలుచుకుంది. ఫీల్ అవుతుంటావు ఎప్పుడన్నా ఆ విషయంలో, నన్ను ఇష్టపడి చేసుకుంది నేను చాలా ఇవ్వలేకపోతున్నాను అంటే? చాలా అంటే ఎక్స్పెక్టేషన్ లెవెల్కిగా నేను అంటుంది చాలా అంటే పెద్ద పెద్దగా ఏం అడగరు, చిన్న చిన్నవి అదే ఇట్లాంటివే మెమరబుల్ ఫోటోషూట్స్, లేకపోతే ఎక్కడైనా బయటికి వెళ్దాం అనేది మనకున్న షూట్ స్కెడ్యూల్కి అవి కుదరం. ఆన్ అండ్ ఆఫ్ ఉండి
ఎక్కడికైనా వెళ్ళి రావాలన్నా పీస్ఫుల్గా ఒక 1 వీక్ 3 డేస్ 4 డేస్ ఉంటే బాగుంటుంది. ఈ ఉన్న ఆన్ అండ్ ఆఫ్లో అక్కడికి వెళ్ళినా మళ్ళీ షూట్ అనగానే పరిగెత్తాలి, ఎందుకంటే షూట్స్ ఉన్నప్పుడే తర్వాత ఎలాగో చేయలేం, అంటే తర్వాత పెట్టుకోండి అనే రేంజ్కి ఇంకా రాలేదు కాబట్టి మనం ఇప్పుడు చచ్చినట్టు చేయాలి కాబట్టి. అంటే ఇప్పుడు నడుస్తుంది అనుకుంటున్నా అదనమాట. కాదు బయటకు వెళ్తే ఇంకా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ, మళ్ళీ మన మీద పడిపోతారు. అట్లా ఒకరోజు తీసుకెళ్ళిపోతే తనే నెక్స్ట్ టైం మీరు బయటకు వద్దు నేను ఒక్కదే నిలుస్తానని చెప్తుంది. వా ఆ రోజు మేమంతా చాలా ఎమోషనల్ అయ్యాం. ఇది నాకు సార్ అంటే హౌస్లో అనేసరికి నాకు సారే అన్నారు, మెమొరబుల్ నేను కూడా ఇస్తాను మీకు రా అని ఆయనే పిలిచి పైకి ఫోటో తీయించారు. బుడ్డది లోపల ఉంది అప్పుడు, నేను చూడలేదు లోపల ఉన్నా కదా ఆ పిక్ చూడలేదు. అది స్కానింగ్ 8th మంత్ అప్పుడు 7th మంత్ అప్పుడు స్కానింగ్ తీశారు, అప్పుడు పిక్ వాళ్ళు అట్లా ప్రింట్ చేసి నాకు గిఫ్ట్ ఇచ్చారు అన్నమాట. ఓకే, కానీ ఎప్పుడు వద్దనుకోలేదా ఎందుకు ఈ టైంలో బిగ్ బాస్ కావాలంటే నెక్స్ట్ సీజన్కి వెళ్దాం? లేదు చెప్పా కదా స్టార్టింగ్, ఈ సీజన్ కూడా వెళ్దామని అనుకోలేదు, చెప్పాను ఇట్లా అవ్వదు ఇట్లా అమ్మాయి నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను వదిలేసి వెళ్ళానంటే ఏదన్నా అయితే మళ్ళీ ఇష్యూ కదా, చూసుకోవడానికి కూడా ఎవరు లేరు అంటే ఇంకా ఛానల్ సైడ్ నుంచి కొంచెం వాళ్ళు అంటే నేను ఫస్ట్ నుంచి ఇన్ హౌస్ కదా, ఒక విధంగా చెప్పాలంటే నన్ను నిలబెట్టింది వాళ్ళే. సో అంత ఛానల్ ఇంకా అన్నిసార్లు అడుగుతున్నప్పుడు నో అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదండి, ఇంకా డేర్ చేసి తనే దగ్గరుండి లేదు లేదు నువ్వు వెళ్ళు ఇది కూడా నీకు వన్ ఆఫ్ ది ప్లస్ అవుతుంది బిగ్ బాస్ కూడా నీకు లైఫ్లో వెళ్ళు, కాకపోతే వెళ్ళి జాగ్రత్త చూసుకొని రా. బట్ అర్జున్లో మస్తు షేడ్స్ ఉన్నాయని బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తెలిసింది చాలా మంది. రియాలిటీగా ఉన్నావా, రియల్గా ఉన్నావా, రియల్గా ఉన్నావా? షోస్లో అట్లా ఇట్లా అంతా అంటే యాక్టివ్గా ఉండాలి తప్పదు, అంటే సరదా సరదాగా ఉంటే. ఇంత బాగా టార్గెట్ చేశారు కదా చాలామంది. అబ్బా ఇప్పుడు వాళ్ళు గేమ్ ఆడడానికి టార్గెట్ చేసినా ఏం చేసినా నేనైతే లోపల నేను బయట ఎలా ఉన్నానో అలాగే ఉండదలుచుకున్నా, వెళ్ళా నాలా నేను ఉన్నాను ఆడాను వచ్చేసాను. గ్రేట్. షోస్లో అంటే యాక్టివ్గా ఉంటారు కదా, షోస్లో అంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కాబట్టి అక్కడ యాక్టివ్గా ఉండాలి తప్పదు. యాక్టివ్గా 365 డేస్ 24/7 ఉండలేరు కదా జనాలు. అంటే బిఫోర్ సీజన్ చూసావు? లేదు నేను ఒక్క సీజన్ కూడా సిరి సీజన్ చూసాను నేను. సిరి నాకు బాగా ఇది కాబట్టి సిరి హనుమంత్ వెళ్ళిన సీజన్ మటుకి తను తనున్న ఎపిసోడ్స్ కొన్ని వరకు చూసి తనకు సపోర్ట్ చేయాలి కాబట్టి అవి చూసి. సో ఎలా ఉండాలో నేర్చుకున్నావు, ఎలా ఉండకూడదో నేర్చుకోలేదు అంతే. అట్లా ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినంత మాత్రాన ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని నేర్చుకుంటున్నాడు ఎవడైనా అనేది అంటే అబద్ధం అబ్బాయి. లైఫ్లో ఎవరికి చూసి నేర్చు స్వతహాగా వచ్చేది తప్ప చూసి నేర్చుకొని అది ఎక్కువ రోజులు ఉంటుంది అనేది నేనైతే నమ్మను. ఏది చూసి నేర్చుకున్నా అది వాడికి అవసరం ఉన్నంత వరకే, అది అవసరం లేదు అంటే ఉండదు. ఎనీహో కంగ్రాచులేషన్స్, బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత మన్కొండలో విల్లా కొందామని విన్నాను నేను కూడా. ఎవరు చెప్తారా అబ్బాయి లాంటి? నెక్స్ట్ అమ్మా నాన్న మమ్మీ డాడీ తిరుపతి ట్రిప్ వెళ్ళాం. నాన్న ఎక్కువ క్లోజా, అమ్మ ఎక్కువ క్లోజా మీకు? మమ్మీ ఏదన్నా మమ్మీతో షేర్ చేసుకుంటారు? షేర్ అనేం లేదు నాకు, అంటే నాకు చిన్నప్పటి నుంచి మా మామయ్య వాళ్ళని వీళ్ళందరినీ చూసి నాకు ఉమ్మడిగా ఉండడం అంటే చాలా ఇష్టం. సో ఇంట్లో ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఏం షేర్ చేసుకోవాలన్నా స్టిల్ ఇప్పటికీ కొంచెం మాట్లాడుకుంటాం. ఏదైనా మేజర్ డెసిషన్స్ అంటే ఇంట్లో మా తమ్ముడు మా చెల్లి నేను అమ్మ అందరం వీడియో కాల్ చేసి ఇట్లా ఇట్లా కానీ అందరం డిస్కస్ చేసుకుంటాం. అట్లా కలిసి ఉండడం అంటే ఇష్టం నాకు. పెద్దోడి నువ్వే రన్ చేస్తున్నావు కదా, తప్పదుగా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నెక్స్ట్ వీళ్ళు రియల్ కపుల్, వీళ్ళు రియల్ కపుల్. నిజంగా వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉందా? అందరు చెప్తూ ఉంటారు నాకు అర్థం కాదు. నాది నీకు చూసుకోవడానికే టైం లేదు, ఇంకా వాళ్ళది ఎక్కడ చూస్తాను అబ్బా నేను. బాలే తప్పించుకుంటారా అబ్బా? కపుల్ కపుల్గా దిగితే అంటే యూజువల్గా నేను బయటకు వెళ్ళడం తక్కువ తక్కువ ఇట్లాంటి అది అసలు మనకి ఎందుకు రూపాయి ఉపయోగం లేని పనులు అవన్నీ ఉందంటే పోతాం.
ఉపయోగం అంటే బాగుంది కాదు, ఎందుకు ఆ పనులన్నీ అంతేనా? మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.